నిరుపేద కుటుంబంలో పుట్టి కనీస సౌకర్యాలు కూడా లేకుండా పెరిగిన ఒక అమ్మాయి తన గొంతుతోనే ప్రత్యేకతను సాధించింది. నెలకు 5000 వస్తే చాలు అని అనుకున్న ఆ అమ్మాయి ఇప్పుడు లక్షలు సంపాదిస్తుంది. ఆమె ఎవరో కాదు, టిక్టాక్ తో ఫేమస్ అయిన పాయల్. మొదట తన గొంతు విని అందరూ నవ్వేవారు, దాన్ని తన ఎప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు అదే ఆమెకు బలం, గర్వం కూడా. పాయల్ తండ్రి కార్పెంటర్, తల్లి టైలరింగ్ చేసి కుటుంబాన్ని పోషించేవారు. తనకు తమ్ముడున్నాడు. వీరిద్దరిని బాగా చదివించాలనుకునేవారు తల్లిదండ్రులు. కానీ వీరిద్దరు ఎంతో కష్టపడితే గాని రోజు గడవదు. పాయల్ తన తల్లిదండ్రుల కష్టాన్ని చూసి 10వ తరగతి పూర్తవగానే ఏదైనా పనిచేసి తన కుటుంబానికి సహాయపడాలనుకుంది. నెలకు 5000 వచ్చినా చాలన్నది అప్పటి ఆమె కళ. కాళ్ళు చేతులు అరిగిపోయేలా పనిచేసే వాళ్ళ అమ్మకి విశ్రాంతి ఇవ్వాలనుకునేది. అయినా ఆమె చదువుకుంది 10వ తరగతి. ఏం ఉద్యోగం దొరుకుతుంది కానీ దానికి ఆమె నిరుత్సాహపడలేదు, ప్రయత్నాలు మానలేదు. అలా ఒకసారి తన స్నేహితుల దగ్గర టిక్టాక్ గురించి తెలుసుకుంది. తన 19వ ఏట తమ్ముడితో కలిసి టిక్టాక్లో లిప్ సింకింగ్తో వీడియోస్ చేయడం ప్రారంభించింది. అలా ఒక వీడియోను 20 రోజుల్లో 10,000 మంది చూశారు. తనకు ఎన్ని కష్టాలు ఉన్నా సరదాగా మాట్లాడడం, జోకులు వేయడం పాయల్కి అలవాటు. తన అప్పటి నుంచి కామెడీ వీడియోస్ తీసి పొందుపరచడం స్టార్ట్ చేసింది. ఇందులో వాళ్ళ అమ్మ కూడా సహాయం చేసింది. అలా చేసిన వీడియోస్ వైరల్ అయ్యాయి. క్రమంగా తనకు వాటి మీద పట్టు వచ్చింది, పేరు వచ్చింది. కోవిడ్ ప్రారంభ సమయంలో పాయల్ వీడియోస్ 2 లక్షల మంది చూశారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం టిక్టాక్ను మన దేశంలో నిలిపివేసింది. అప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం మొదలుపెట్టింది పాయల్. తన మొదటి వీడియోను 100,000 మంది పైగా చూశారు. అలా వాటి నుంచి వచ్చిన డబ్బుతో వాళ్ళ నాన్నకు స్కూటర్ కొనిచ్చింది. తన వీడియోస్కి వచ్చిన స్పందన చూసి తన లాంటి వారు కొందరు తనని కలవడం, తనతో కలిసి వీడియోస్ చేయడం చేశారు. కొన్ని యాప్స్ వాళ్ళు తన వీడియోస్ తీసుకొని తనకు నెలకు 30,000 వరకు ఇచ్చేవారు. అలా వచ్చిన డబ్బుతో కోవిడ్ సమయంలో తన కుటుంబానికి ఆర్థికంగా కష్టం లేకుండా చేసింది. దాంతోపాటు తను విడిగా పొందుపరుచుకున్న వీడియోస్ ద్వారా వచ్చే డబ్బుతో ఇల్లు కొంది. 4 లక్షలతో ఫర్నిచర్ తీసుకొని అమ్మా నాన్నలకి కిరాణా దుకాణం ఏర్పాటు చేసింది. వాళ్ళ నాన్నకు కారు, ఐఫోన్ వంటివి కొనిచ్చింది. ప్రస్తుతం నెలకు 6 లక్షలు సంపాదిస్తూ తన తమ్ముడిని చదివించుకుంటుంది పాయల్. టిక్టాక్ చేసేటప్పుడు చాలామంది తనను చూసి విమర్శించేవారు, ఎందుకు పనికిరావు అనేవారు. కానీ ఈరోజు తనపై ఉన్న తన నమ్మకమే తనను ఆర్థికంగా నిలబెట్టింది. ఇది 23 ఏళ్ల పాయల్ కథ.